నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం అంతే కష్టం. మనసారా ప్రేమతో పిలిస్తే పక్షులు జంతువులు దగ్గరకు వస్తాయి, కానీ మనుషులు దూరంగా వెళ్తున్నారు. లోకం మారింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను తెలియజేసే నిజమైన మిత్రులు. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తించుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళు అయిపోము. మీ నాన్న నీకు ఏమిచ్చారని అడిగితే ఎన్నో వేల కోట్ల ఆస్తులతో కూడిన పోల్చలేనంత ప్రేమను పంచారని గర్వంగా చెబుతా. సాటి మనిషి అర్థం చేసుకోకపోవడానికి అడ్డుగోడలు ఉన్నాయంటే అది మనలో ఉండే అహంకారమే కారణం కావచ్చు. జననానికి మరణానికి ఓ సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఓ సమయం ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్పుతుంది. కొంచెం ఓపిక పట్టు. శవం లాంటి వాళ్ళు ప్రవాహంలో కొట్టుకుపోతారు, జయించాలని కసి ఉన్నవారే విజయ తీరాలకు చేరుకుంటారు. జననం మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య మనం గమనాన్ని సాగించే వారిది జీవితం. ఆశయము లేని జీవితం దీపము లేని ఇంటితో సమానం. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు, మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. యవ్వనం సౌందర్యం అదృశ్యమవుతాయి, జీవితం సంపద మాయమవుతాయి, కానీ నీవు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటే తీసేయచ్చు, మాటలు గుచ్చుకుంటే తీసేదేలా? తిన్నది జీర్ణమవుతుంది, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకుని మనసుతో పాటు రాజీపడే స్వభావం కూడా మనలో ఉండాలి మిత్రమా. ఏ బంధములో అయినా చెప్పే చనువు అడిగే చొరవ రెండు ఉండాలి. అవి లేని బంధాలు ఎప్పటికీ బలపడవు, కలకాలం నిలబడవు. పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి, మనుషులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి. జీవితంలో దేన్ని ఆశించకు, కాలముతో పాటు ముందుకు సాగిపో. ఏది జరగాలో అదే జరుగుతుంది. కష్టాలు కోపం నుండే జనిస్తాయి, అందుకే ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా శాంతంగానే ఉండు. నాది అనేది ఏది నాది కాదు, నాతో ఏది శాశ్వతము కాదు. అద్దె శరీరం, అద్దె మనుషులు, అద్దె వస్తువులు, జీవాత్మ నేను, పరమాత్మ నువ్వు, ఇదే శాశ్వతం. పిలవగానే పలకడం, కోరగానే కోరికలు తీర్చేస్తే ఆ దేవుడు కూడా చులకన అయిపోతాడు మన మనసులకి. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయి కృషించిపోయే కంటే వీళ్ళింతే ఇలాగే మాట్లాడతారని ఒక్కసారి అనుకుని చూడండి. అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నీ జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో మీకే అర్థమవుతుంది. లోకులు కాకులు వయసును చూడరు, వరుసను చూడరు, మనిషిని చూడరు, మనస్సును చూడరు, మానవత్వాన్ని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మరోసారి చెప్పుడు మాటలు జీవితాలను తలక్రిందులు చేస్తాయి. సో బ్రదర్ జాగ్రత్త. మనం ఎంత ఇష్టపడతామో మనల్ని అంతే దూరం పెడతారు కొందరు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలిచి చూపించాలి. మంచి వాళ్ళని కనబడేదాకా వెతుకుతాం, కనబడ్డాక మోసం చేసి వదిలేస్తాం. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు.
జీవితము కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని ఆనందాన్ని చూడగలవు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డబ్బు సంతోషం అనేవి జన్మ విరోధులు. ఒకటి ఉన్న చోట మరొకటి నిలవదు. జాతకాలని నమ్మి జీవితాలని ఇచ్చేస్తారు, కానీ మనిషిని నమ్మి అవకాశాలు మాత్రం ఇవ్వరు. కాలం మనది కానప్పుడు ఎంగిలి ఆకు కూడా ఎగిరెగిరి పడుతుంది, అప్పుడు మౌనంగా ఉండటం ఉత్తమం. నిజం తెలుసుకునేంత ఓపిక నీకు లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. నీకంటే చిన్నవాడిని నువ్వు ఇప్పుడు కొడితే వాడు నీకంటే బలవంతుడైనప్పుడు తప్పక తిరిగి దెబ్బ కొట్టగలడు. దుఃఖాన్ని మర్చిపోవాలంటే తీరిక లేని విధంగా ఏదో పనిలో పడిపోవాలి. రోజు నీలో వచ్చే చిన్న మార్పులే నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు దారితీస్తాయి. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదువా, కాసలుండాలే కానీ చుట్టాలకేం కొదువా. ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు, నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు. విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడటం, గతంలో జీవించడం. భగవంతుడు కనిపించడం లేదు అంటే లేడు అని కాదు, ఆయన ప్రతిమ ఉంది అంటే అక్కడ మాత్రమే ఉంటాడని కాదు, వెతకడం కాదు, నమ్మకం ఉండాలి. మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుపడాలి అని అనుకోవు, కొన్ని మనం బాధపడితే చూడాలని అనుకుంటాయి. నమ్మిన వారితో అబద్ధం చెప్పకు, అబద్ధాలు చెప్పే వారితో స్నేహం చెయ్యకు. ఒక్క నిమిషములో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషము ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమయ్యింది. క్షణం తీరిక లేకుండా సంపాదించే ఆస్తి ఒక క్షణంలో మాయం కావచ్చు. ఎవరు మాయం చేయలేనిది నువ్వు తీరికగా ఉన్నప్పుడు సంపాదించుకున్న జ్ఞానం. వృద్ధాపంలో నీకు తిండి పెట్టేది సంతానము కాదు, నీ సంతానికి నువ్వు నేర్పిన సంస్కారం, ఇది సత్యం. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవరు కనబడరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు, అదే డబ్బు లేకపోతే ఎవరు దగ్గరికి రారు. నిజానికి నీడకు తేడా ఉన్నట్టే మాటకి చెప్పుడు మాటకి ఎంతో తేడా ఉంటుంది. మనిషికి విలువ ఇచ్చే వారి కోసం మనం ఒక మెట్టు దిగినా లేక ఒక మాట పడినా తప్పులేదు. కేవలం అవసరం కోసమే లేక డబ్బు కోసమో విలువ చూపించే వారి కోసం మనం ఏం చేసినా అది మన తప్పే అవుతుంది. జీవితాన్ని అనుభవించి ఆనందించు, అంతేకాని జీవితాంతం అనుభవించాలని ఆశపడకూడదు. కష్టమునకు బెదిరి తనువు చాలించినంత మాత్రాన తప్పునది ఈ శరీరానికే కానీ మరలా పుట్టుదానికి కాదు. నీ ఆత్మ శాశ్వతం, అది కర్మాననుభవించుట తథ్యం. ఒక పెద్ద ఆయన కొంతమందిని ఇలా అడిగాడు, మనిషి జీవితంలో మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏమి కావాలి అని. ఒకరు అన్నారు కావలసినంత ధనం అని, ఇంకొకరు అన్నారు ఉండాల్సింది భక్తి అని. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నారు, వీటి వలన జీవితంలో కొంత భాగం ఆనందంగా ఆధ్యాత్మికంగా ఉండగలవు, కానీ జీవితాంతం మనశ్శాంతిగా బ్రతకాలంటే ఉండాల్సింది నీ మీద నీకు నమ్మకం, నీకు కలిగిన దాంతో తృప్తి చెందడం అని. బంధాలు అనేవి మనం విలువ ఇచ్చినంత వరకే, బాధలు అనేవి మనం భరించినంత వరకే, కన్నీళ్ళు అనేవి మనం సహించినంత వరకే, కష్టాలు అనేవి మనం కడతేరే వరకే. ఇందులో మనం అంటే ఆత్మ శరీరం. ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరు అయిపోతే, ఈశ్వర నీవు సృష్టించిన ఈ ప్రాణికోటిలో మనుష్యజాతి కన్నా జంతుజాతే నయం. జంతువులు ఆకలి కోసం సాటి ప్రాణికి కాకుండా వేరే జాతి వాటిని వేటాడి చంపుతాయి, కానీ మనుషులు మాత్రం తమ స్వార్థం కోసం సాటి మనిషిని సైతం వెంటాడి వేటాడి మరి
చంపుకుంటున్నారు. పుట్టడానికి కర్మ కావాలి, చావడానికి కారణం కావాలి, ఈ రెండింటికి మధ్య మనిషి బ్రతకడానికి ఆశ కావాలి.